అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో మురికి నీటి కాలువలు ఆధునీకరించాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ నజీమ్ ఉన్నీసాకు వినతి పత్రం అందించారు. కదిరి మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణంలోని మురుగునీటి కాలువలను ఆధునీకరించకపోవడంతో వర్షాకాలం వస్తే పట్టణంలోని పలు వీధుల్లో మురికి నీరు ఏరులై పారుతుందన్నారు. ప్రధానంగా వాలిసాబ్ రోడ్ మొత్తం వర్షాకాలంలో మురుగునీటితో నిండిపోయి చెరువును తలపిస్తుందని ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి జీవీఎల్ నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి, నాయకులు జగన్మోహన్, ముస్తాక్, ఫైరోజ్ తీవ్రమైన సమస్య సంబంధించింది. అలాగే మొత్తం టౌన్ లో అనేక సమస్యలు ఉన్నాయి. మొత్తం ఈ రోజు వర్షం వచ్చిన నీళ్ళన్ని కూడా నల్లగుట్ట వీధి రకంగా కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి ఈ పాలకవర్గమైన ఏదైతే గతంలో ఉన్నటువంటి కాలువలు ఉన్నాయో కాలువల సామర్థ్యాన్ని అలాగే దాన్ని ఆధునీకరించడం, దాని రోజు పెంచడం, అట్లా ఒరిసా రోడ్ సంబంధించి రాయలసీమ సర్కిల్ మీద ఒక కాలువను తీసుకొని పోయి ఆ చావిడి పక్కన ఉన్నటువంటి చిన్న కాలువకైనా లింకు చేసి ఆ లింక్ కాలువను కానీ పెద్దగా చేసినటువంటి సగం సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ వచ్చే నీళ్ళని కూడా నీట్గా పారుతాయి. అట్లా ఈరోజు నేషనల్ హైవే ఉంది మనకి టౌన్లో, నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో అప్పుడు ఏం చేశారంటే అటు ఇటు రెండు పక్కలు కూడా పెద్ద పెద్ద కాలువలు తీసినారు. అయితే ఆ కాలువలు ఏవి కూడా సమానంగా లేకపోవడం వల్ల హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఈరోజు మొత్తం నీళ్ళ మురినీళ్ళని కూడా పారడం లేదు. అంటే ఏదో పని చేసామనిపించుకోవడం తప్ప ఆ చేసే పని చిత్తశుద్ధిగా చేద్దామనే ఆలోచన మరో ప్రభుత్వంలో కానీ అధికారులు కానీ కనపడలేదు. అందుకనే కదిరి పట్టణ ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొత్తగా ఏర్పడిన పాలకవర్గమైనా సరే ఈ మురినీటి కాలువలను ఆధునీకరించాలి. ఎప్పుడో మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు పెట్టిన కాలువలు ఇవన్నీ కూడా పట్టణ జనాభా పెరిగింది, విస్తీర్ణం పెరిగింది, ఈ రకంగా ఆ ప్రజల అవసరాలు కూడా పెరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ పాలకవర్గం మురినీటి కాలువలపైన రీసర్వే చేసి